దేశవ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చే అవకాశమే మనకు కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకంగా దాడులు చేయిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలోని బీజేపీ మాట వినకపోతే వారిని టార్గెట్ చేసుకుని ఈ రకంగా దాడులు చేస్తుంది అంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరే ఇలాగ వ్యవహరిస్తుంది బీజేపీ వారిపైనే దాడులు చేయిస్తుంది అన్నట్టుగా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అనుగుణంగానే ఈ సిబిఐ ఈడి ఐటీ చర్యలు ఉంటున్నాయి అన్నట్టుగా బయట బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈడి విచారణను కవిత ఎదుర్కొంటున్నారు ఎంతసేపు విచారిస్తారన్నది చూడాలి విచారించిన అనంతరం మరి అరెస్ట్ చేస్తారన్నది కూడా వేచి చూడాలి అయితే కవితతో పాటుగా లాయర్లకు ఎవరికైనా కార్యాలయంలోకి వెళ్ళడానికి అనుమతి ఏమైనా లభించిందా లేతే అనుమతిని కోరి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే కవితతో పాటు ఒక న్యాయవాది కూడా వచ్చారు లోపటికి వెళ్ళే క్రమంలో కొన్ని ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫార్మాలిటీ ఏదైతే ఉంటుందో ఆ సందర్భంలో మరి లోపల ఏం జరుగుతుందో అన్నది బయట తెలియదు ఒకవేళ అనుమతిస్తే మాత్రం కవితను విచారించే సందర్భంలో న్యాయవాది కూడా ఈడీ అధికారుల సమక్షంలో ఉంటారు ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఈడీ కార్యాలయం లోపటే కవితను విచారించే రూమ్ కాకుండా బయట ఎక్కడన్నా ఆ న్యాయవాదిని కూర్చోబెడతారు ఆ లాయర్ అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది మరి లోపల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి లోపల ఏం జరుగుతుందో అన్నది ఇంకా బయటకైతే తెలియలేదు ఏది ఏమైనా కూడా ఈ కేసు ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో కవితకి ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగానే ఉంది ఆవిడ ముందు నుంచి చెప్తున్నారు నన్ను వాంటెడ్లీనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు బీజేపీలో జాయిన్ అవ్వమని నాపైన ఒత్తిడి చేశారు అంటూ కూడా కవిత చెప్పిన సందర్భం ఉంది ఇదే అంశాన్ని ప్రతిపాదించిన కేసు కూడా చెప్పారు అలానే బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్స్ ఉంటున్నాయో వేరే పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు అక్కడ డబ్బు ఎమ్మెల్యేలను కొని పడగొట్టే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని కూడా అలా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది కాకపోతే బీజేపీ బండారాన్ని మేము బయట పెట్టాము అందుకే ఈ రకంగా మాపైన దాడులు చేయిస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ముందు చెప్తున్నారు దేశవ్యాప్తంగా మోదీ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఈ దర్యాప్తు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఆ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా రీసెంట్గా తెలంగాణ భవన్లో ఆయన వివరించారు ఈడీ 2014 నుంచి ఇప్పటి వరకు 5422 కేసులు నమోదు చేస్తే అందులో పరిష్కారమైన కేవలం 23 నుంచి 29 మాత్రమే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా బీజేపీ తమ జేబు సంస్థల ద్వారా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అంటూ కూడా కేటీఆర్ చెప్పారు మరి అదాని విషయంలో ఎందుకు ఈ ఈడీ సిబిఐ ఐటీ సోదాలు జరగవు అదాని ఎవరికి బినామీ ప్రజలందరికీ తెలుసు అప్పుడు పుట్టిన పగానికి కూడా తెలుసు కేటీఆర్ చేశారు మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు ఈ దాడులు అన్నవి జరగడం లేదు మరోవైపు కనుక చూస్తే సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు శుభేందు అధికారి కావచ్చు ఇలాగ హిమంత బిశ్వ శర్మ వీళ్ళంతా వారిపైన కేసులు నమోదు బీజేపీలోకి రాగానే వాళ్ళంతా కూడా వాషింగ్ పౌడర్ నిర్మలాగా తెల్లగా అయిపోయారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు అందుకు అనుగుణంగానే ఈ పరిణామాలన్నీ కూడా ఉంటున్నాయన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వారిపైన నమోదు చేసిన కేసులన్నీ కూడా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మరుగున పడిపోయాయి కోల్డ్ స్టోరేజ్లకు మరి ఎందుకు రకంగా బీజేపీ వ్యవహరిస్తుంది ఖచ్చితంగా బీజేపీ పైన మా పోరాటం కొనసాగుతుంది అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా హెచ్చరించిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాము కావాలని బీజేపీకి సంబంధించిన అప్రజాస్వామిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సైడ్ మళ్లించేందుకు ఇలాగ దాడులు చేయిస్తుంది అన్నట్టుగా ఆరోపణలు చేస్తున్నారు ఏదేమైనా కూడా బీజేపీకి సంబంధించి కనుక చూస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు తెలంగాణకు సంబంధించి చూసిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసిన విభజన హామీలను కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు అవన్నీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉంటే మా పైన ఇలాంటి దాడులు చేయిస్తున్నారు ముందుగా మా మంత్రి గంగుల కమలాకర్ మీద చేయించారు ఆ తర్వాత మా ఎంపీ వదిరాజ్ రవిచంద్ర మీద చేయించారు ఆ తర్వాత నేరుగా నా కూతురు మీదకి వచ్చారంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధీనంలో ఉన్న ఈ దర్యాప్తు సంస్థలే ఈ రకంగా వారి చెప్పు చేతల్లో ఉంటూ వారు చెప్పినట్టుగా వింటున్నాయి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ దర్యాప్తులన్నీ కూడా కొనసాగుతున్నాయి అన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఈ కేసులో మాత్రం క్లియర్